ఒకప్పటి విషయం. రాజన్, అతని భార్య రేష్మ, ఇంకా పిల్లలు చింకు ఇంకా పింకీని తీసుకుని ఎండాకాలం సెలవులకి తిరగడానికి బయలుదేరతాడు. అందరూ చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత అలా తిరగడానికి బయటకెళ్తారు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతను రాజన్తో, సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను పెహల్ గ్రామానికి వెళ్తున్నాను, కానీ మీకెందుకు? ఏమీ లేదు, మామూలుగా అడుగుతున్నాను. మీరు ఇలా భార్యా పిల్లలతో వెళ్ళేటప్పుడు ఇలా రాత్రిపూట కాకుండా పగటిపూట వెళ్లాల్సింది. పగటిపూట ప్రయాణమే మేలు, ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నారు కదా. అరే, అందులో కొత్త ఏముంది? ట్రైనే కదా, పగలైతే ఏంటి రాత్రి అయితే ఏంటి? ఉంది, అసలు విషయం ఏమిటంటే, నాన్న చూడు ట్రైన్ వస్తోంది. రేష్మ, నువ్వు పిల్లల చేతులు పట్టుకో, నేను బ్యాగ్ తీసుకొస్తాను. ట్రైన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. రాజన్ ఆ వ్యక్తి మాట్లాడే మాటలు వినకుండానే ట్రైన్ ఎక్కడానికి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజన్ ఇంకా రేష్మ ట్రైన్లో వాళ్ళు సీట్లు వెతుకుతుంటారు. అప్పుడే వాళ్ళకి అక్కడ ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. ట్రైన్లో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇంకా అందరూ పడుకునుంటారు. చూడండి, అందరూ పడుకునున్నారు, చాలా విచిత్రంగా, ఎవరు స్పృహలో లేరు. రేష్మ, రాజన్ ఇంకా పిల్లలు అలా ముందుకు వెళ్తుంటారు. అప్పుడే వాళ్ళ ముందుకు ఒక మహిళ వచ్చి నిలబడుతుంది. భగవంతుడా, నన్ను భయపెట్టేశావు కదా. అరే, నేనేమీ చేయలేదు, నువ్వు భయపడిపోయావా? సరే, మాకు దారివ్వండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. రాజన్ ఇంకా రేష్మ వెళ్ళి వాళ్ల సీట్లలో కూర్చుంటారు. వాళ్ళకి ఎదురుగా ఉన్న సీట్లలో ఇద్దరు పిల్లలు కూర్చుంటారు. పిల్లలకి నిద్ర వచ్చేసరికి వాళ్ళు అదే సీట్లో నిద్రపోతారు. రేష్మకి కూడా నిద్రొస్తుంది, ఇంకా తను కూడా నిద్రపోతుంది. రాజన్కి మాత్రం నిద్ర రాదు. అతను కిటికీ దగ్గర కూర్చొని హాయిగా చల్లగాలి తీసుకుంటూ ఉంటాడు. కాసేపట్లో ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఆగుతుంది. అక్కడ బోర్డు మీద నర్సాపూర్ అని రాసి ఉంటుంది. అరే, ఇదేం స్టేషన్? అన్నయ్య దీని గురించి అయితే అసలు చెప్పనే లేదు, ఆయనకు కూడా దీని గురించి తెలియదు అనుకుంటా. రాజన్ ఆ విషయం పెద్దగా పట్టించుకోకుండా మెల్లుగా కళ్ళు మూసుకుంటాడు. అలా నిద్రపోతాడు. నిద్రలో ట్రైన్ కదిలినట్టు అనిపిస్తుంది. ట్రైన్ వెళ్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. రాజన్ కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే అతనికి ఒక మహిళ అరుపులు వినిపిస్తాయి. నా పాప, అయ్యో నా పాప, అయ్యో నా పాప. ఆ మహిళ అరుపులు విని రాజన్ తక్కున నిద్రలేస్తాడు. అరే, ఏమైంది, మీ పాప ఎక్కడికి వెళ్ళింది? ఆ ప్లాట్ఫామ్ దగ్గర ట్రైన్ ఆగింది కదా, నా కూతురు అక్కడే ఆగిపోయింది, నా బిడ్డ నాకు కావాలి. అరే, అలా ఎలా ఆగిపోయింది? అందుకే అంటారు మీరు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండరని. ఒక పని చెయ్యి, వచ్చే స్టేషన్లో నువ్వు కూడా దిగిపో, ఇంకా వెనక్కి వెళ్లే ట్రైన్ ఎక్కి వెళ్ళు. నా కూతురు దొరుకుతుందా? దొరుకుతుందిలే, ఓపిక పట్టు. రాజన్ వచ్చే స్టేషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. అతను ఒక్క నిమిషం కూడా పడుకోకుండా బయట చూస్తుంటాడు. కాసేపట్లో అక్కడికి స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్లో ఒక బోర్డు మీద రాసి ఉంటుంది. ఆ పేరు చూసి రాజన్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అతను అలానే చూస్తుండిపోతాడు. సిరాస్పూర్ స్టేషన్? ఈ స్టేషన్ ఇప్పుడే వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇది ఎలా వచ్చింది? తర్వాత రాజన్ లేచి చూసేసరికి ఆ మహిళ అక్కడ ఉండదు. తను అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత రాజన్ ట్రైన్ మొత్తాన్ని చూస్తాడు. అసలు ట్రైన్లో ఎవ్వరూ ఉండరు. అదేంటి, ఇప్పటిదాకా ఇక్కడ చాలా మంది పడుకుని ఉన్నారు, ఇప్పుడు అసలు మొత్తం ఖాళీ అయిపోయిందేంటి? అసలు ఏం జరుగుతుంది? అరే, ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నారు? మనం వెంటనే ఈ ట్రైన్ నుంచి దిగిపోవాలి. కానీ ఎందుకు? ముందు మనం ట్రైన్ దిగిపోదాం, పద, ఆ తర్వాత చెప్తాను. చింకు, చింకు ఎక్కడా? వాడు వాష్రూమ్కి వెళ్ళాడు. నువ్వు ఒంటరిగా ఎందుకు పంపించావు? మీరు ఇక్కడ లేనే లేరు, పింకి కూడా ఒక్కతే అయిపోయింది. మీరు కంగారు పడకండి, వాడు వస్తాడు. రాజన్ భయపడతాడు. ఇంకా పరిగెత్తుతూ వెళ్లి బాత్రూంలో చూస్తాడు. అక్కడ చింకు ఉండడు. ఇంకా అతను భయపడిపోయి గట్టిగా అరచి పిలుస్తుంటాడు. చింకు, చింకు బాబు, చింకు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? రేష్మ ఇంకా తన కూతురు కూడా చాలా కంగారు పడతారు. చింకును వెతుకుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాడు చింకు? ఇది ఖచ్చితంగా ఆ మహిళ చేసిన పని అయి ఉంటుంది. ఏ మహిళ? అదే, నువ్వు తన్ని చూసి భయపడ్డావు చూడు. నువ్వు పడుకునున్నప్పుడు తను నీ దగ్గరకు వచ్చి ఏడ్చేసింది. తన బిడ్డ పోయిన స్టేషన్లోనే దిగిపోయిందని చెప్పింది. మనం ఇప్పుడు ఆగిన స్టేషన్ కూడా సిరాస్పూర్ స్టేషన్. అందుకే నేను కూడా ఆ స్టేషన్లో చూసి చాలా కంగారు పడ్డాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ స్టేషన్ని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది? ట్రైన్ ఇంతకు ముందు కూడా అదే స్టేషన్లో ఆగింది, నేను బోర్డు చదివాను. ఇప్పుడు మళ్ళీ అదే స్టేషన్లోకి వచ్చి ఆగింది. అసలు అది ఎలా జరుగుతుంది? భగవంతుడా, ఏదో తేడాగా ఉంది. పదండి వెళ్ళి చింకుని వెతుకుదాము. ట్రైన్ చుట్టుపక్కల ఎవరు ఉండరు.
వాళ్ళకి కాస్త దూరంలో ఒక మహిళ చింకుని ఎత్తుకుని వెళ్తున్నట్టు కనిపిస్తుంది. రాజన్ త్వరగా ఆ మహిళ వెనక పరిగెడుతూ ఉంటాడు. ఆ మహిళ దగ్గరికి వెళ్లి చూసేసరికి ఆ మహిళ వెనక్కి తిరిగి చూస్తుంది. తన మొహం ఒక దయ్యంలా ఉంటుంది. ఇంకా తన చేతిలో చింకు ఉంటాడు. అతనికి స్పృహ ఉండదు. దయ్యం, నువ్వు నా కొడుకుని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు? వదిలిపెట్టు వాడిని. లేదు, ఇతను నా కొడుకు, నా కొడుకు. కాదు కాదు, చింకు వాడు నా కొడుకు, వాడు నా కొడుకే. చింకు కాదు, వీడు రాజు, నా కొడుకు రాజు. దూరంగా వెళ్ళి ఇక్కడి నుంచి. దయ్యం చింకుని ఎత్తుకుని రైలు పట్టాల మీద పరిగెడుతూ ట్రైన్ ఎక్కిస్తుంది. రాజన్ కూడా ఆ దయ్యం వెనకాలే పరిగెడుతుంటాడు. ఇదంతా రేష్మ తన పాపని పట్టుకుని నిలబడి కళ్లారా చూస్తుంటుంది. నిమిషాల్లో దయ్యం ట్రైన్ ఎక్కిస్తుంది. ఇంకా ట్రైన్ చాలా వేగంగా వెళ్తూ ఉంటుంది. రాజన్ ఇంకా రేష్మ బాగా అరుస్తారు, కానీ వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కలేకపోతారు. ట్రైన్ ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా రాజన్ అక్కడే నిలబడి ఏడుస్తుంటాడు. తీసుకెళ్ళిపోయింది నా కొడుకుని, తీసుకెళ్ళిపోయింది నా కొడుకుని, ఎత్తుకుపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? రాజన్ ఏడవడం చూసి రేష్మ కూడా అతని దగ్గరికి వెళ్తుంది. ఇంకా ముగ్గురు బాగా ఏడ్చి బాధపడుతుంటారు. సహాయం కోసం ఎవరినైనా పిలుద్దామన్నా అక్కడ ఎవరూ ఉండరు. అప్పుడే అక్కడి నుంచి ఒక బాబా వెళ్తుంటాడు. అతను రేష్మ ఇంకా రాజన్ ఏడవడం చూసి వాళ్ల దగ్గరికి వస్తాడు. ఏమైంది పిల్లలు, ఎందుకు ఏడుస్తున్నారు? బాబా, దయ్యం, దయ్యం నా బిడ్డను ఎత్తుకుపోయింది, ఎత్తుకుపోయింది, ఏం చెయ్యాలి? అయ్యో దేవుడా, మళ్ళీ ఎంతటి అనర్థం జరిగింది. ఆ దయ్యం మళ్ళీ ఇంకొక బిడ్డను ఎత్తుకుపోయిందా? మీకు ఆ దయ్యం గురించి తెలుసా? ఆ దయ్యం గురించి ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. నువ్వు ఖచ్చితంగా 12 గంటలకు వచ్చిన ట్రైన్ ఎక్కినట్టున్నావు. అవును బాబా, అదే ట్రైన్కి నేను వచ్చాను. అదే నువ్వు చేసిన తప్పు బాబు. సరిగ్గా 1 సంవత్సరం క్రితం రాత్రి 12 గంటలకు సిరాస్పూర్ స్టేషన్లో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లోని చాలామంది చనిపోయారు. ఆ యాక్సిడెంట్లోని ఒక మహిళ ఉంది. తన కొడుకు తన ముందర ట్రైన్ కింద పడి చనిపోయాడు. తను అప్పట్నుంచి పిచ్చిదైపోయింది. ఇంకా తను చనిపోయిన బిడ్డను పట్టుకుని అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అదే పట్టాలపైన ఆ మహిళ శవం కూడా కనిపించింది. తను ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుండి 12 గంటల ట్రైన్లో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. దానివల్ల 12 గంటల ట్రైన్కి వెళ్లడమే మానేశారు. కానీ మేము అదే ట్రైన్లో వచ్చాం బాబా. బాబూ, నువ్వు వచ్చిన ట్రైన్ అయితే నడవడం ఎప్పుడో మానేశారు. నువ్వు ఎక్కిన ట్రైన్ ఏదైతే ఉందో అది భూతాల ట్రైన్. ఇదంతా కూడా దయ్యం పన్నిన కుట్ర. అది రోజు 12 గంటలకి ఆ ట్రైన్లో వస్తుంది. ఇంకా అది ఇలాగనే ప్రతిరోజు ఎంతోమంది పిల్లల్ని మాయం చేస్తూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, అయితే మా కొడుకు మాకు దొరకడా? తను మీ కొడుకును ఏమీ చేయదు. కానీ తను ట్రైన్ ఎక్కేసింది. ఇంకా ఆ ట్రైన్లో నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. ఒక పని చెయ్యి, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి రేపు సరిగ్గా 12 గంటలకు వచ్చి మళ్ళీ అదే ట్రైన్ ఎక్కు. నీ కొడుకు నీకు అందులో దొరుకుతాడు చూడు. కానీ అది నా కొడుకుని ఎలా ఇస్తుంది బాబా? దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నువ్వు నీ దగ్గర ఒక బొమ్మని పట్టుకుని ఉండు. దానికి అనుమానం రాకూడదు. అది బొమ్మని. ఆ తరువాత ఏం చేయాలో నీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటా. ఆ తర్వాత రాజన్, రేష్మ ఇంకా పింకీ ఎలాగోలా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా మరుసటి రోజు ఒక బొమ్మని పట్టుకుని అదే స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూస్తుంటారు. కాసేపట్లో ట్రైన్ వస్తుంది. వాళ్ళు అందులోకి ఎక్కుతారు. ఎక్కిన కాసేపటికి ఆ మహిళ మళ్ళీ వాళ్ళకి కనబడుతుంది. రాజన్ ఆ మహిళ వెనకాల వెళ్తూ ఉంటాడు. ఆ మహిళ చూసేసరికి రాజన్ చేతిలో ఉన్న బొమ్మ తన బిడ్డ అనుకుని తనకి మళ్ళీ ఒక కొత్త బిడ్డ దొరికాడనుకుంటుంది. బుట్టలో చుట్టి అక్కడే ట్రైన్ మీద పెట్టి దాక్కుంటాడు. దయ్యం వెంటనే ఆ బొమ్మని తీసుకుంటుంది. ఇంకా తన దయ్యం రూపంలోకి వచ్చేస్తుంది. నా బిడ్డ రాజు, నా బిడ్డ రాజు దొరికాడు, నాకు దొరికాడు. నరసాపూర్ స్టేషన్లో ఉదయం ఆ బొమ్మని తీసుకుని దిగిపోతుంది.
రాజన్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ దయ్యం వెనకాలే దిగి తన వెనకాలే వెళ్తుంటాడు. దయ్యం ఒక పాత బంగ్లాలోకి వెళ్తుంది. అందులో చాలా మంది పిల్లలుంటారు. అందులో చింకు కూడా ఉంటాడు. దయ్యం ఆ బొమ్మని రాజు అనుకుని అతనితో ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా ఆడుకుంటూ ఆడుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే అవకాశంగా తీసుకుని రాజన్ ఆ పిల్లలందరినీ అక్కడి నుంచి బయటకి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత ఆ దయ్యం ఆ బొమ్మతో చాలా ఆనందంగా ఉంటుంది. ఆ బొమ్మని రాజు అనుకుంటుంది. ఇంకా అప్పటి నుంచి ఏ పిల్లల్ని ఎత్తుకోకుండా ఉంటుంది.